ఇందుగలడు అందుగలడు ఎందెందు వెతికినా అందుగలడు నా రాముడు అన్న కవి మాటలు ఊరికనే ఓవు. ఏంది గట్లా చూస్తున్నారు? ఇప్పుడు గా ముచ్చట ఎందుకు చెప్తున్నా అని ఆలోచిస్తున్నారులే. గీ ముచ్చట్లా ఇంకా మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ గవి తర్వాత నేను వివరంగా చెప్తా. ముందుగాలైతే గీ వీడియో చూడు. అగో ముందుగానే చెప్పిన గానులా వీడియో చూసినాక అస్సలు ముచ్చట చెప్తామని. ఇక ఇక్కడ ముచ్చటి ఏందంటే, ఇందుగలడు అందుగలడు ఎందెందు ఎతికినా అందుగలడు నా రావుడన్న కవి మాటలు ఊరకే పోవు. అవు, దానికి నిదర్శనం ఇగో గీ అన్న చేసిన పనే. శ్రీరామనవమి పండుగ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, గట్లనే ప్రభుత్వ చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడేపు రజనీకాంత్ అనే అన్న చాక్పీస్ పైన 3 సెంటీమీటర్ల ఎత్తు, 7 సెంటీమీటర్ల ఎడల్పున దక్షిణాయోధిగా పిలవబడే మన ఖమ్మంలోని శ్రీ భద్రాచల సీతారామస్వామి ఆలయం నమూనాని దగ్గర దగ్గర 4 గంటల పాటు కష్టపడి గుండుపిన్ను సాయంతో 7 చాక్పీస్లను ఉపయోగించి చక్క శక్కి రావు భక్తిని చూపిండు. ఇక ఇండ్ల గర్భగుడి ఎత్తు 1.5 సెంటీమీటర్లు అయితే, సుడిమూటు గోపురాలు ఎత్తు 1.5 సెంటీమీటర్లు, ఇక ప్రధాన గోపురం ఎత్తు అయితే 3 సెంటీమీటర్లలో శక్కి అన్న భక్తిని చాటిండు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు ఆడపు రజనీకాంత్. నేను కాటారం గిరిజన గురుకులంలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అది ఓదెల మండలం మడక గ్రామం పెద్దపల్లి జిల్లా. ఈరోజు నేను శ్రీరామనవమి పండుగ సందర్భంగా చాక్పీస్తో 3 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నటువంటి మరియు 7 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి దక్షిణ అయోధ్యగా పిలువబడే సీతారాముల మందిరాన్ని నేను భద్రాద్రి ఆలయము నేను చాక్పీస్తో తీసి ఉన్నాను. సుమారు 4 గంటల సమయం పాటు చెక్కి ఉన్నాను. గర్భగుడిని 1.5 సెంటీమీటర్ల ఎత్తు, మరి చుట్టూ గోపురాలను కూడా 1.5 సెంటీమీటర్ల ఎత్తుతో, ప్రధాన గోపురాన్ని 3 సెంటీమీటర్ల ఎత్తుతో ఈ భద్రాద్రి ఆలయమును సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను గీసి ఉన్నాను. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. రజనీకాంత్ అనే అన్న కళను చూసిన పబ్లికు, గట్లనే గీ ముచ్చట చూసిన నెటిజన్లు మస్తు మెచ్చుకుంటారు అన్నను ఇంటర్నెట్లో.